హే గైస్, హౌ యూ? చాలామంది గ్యాప్ వచ్చిన తర్వాత జాబ్ సంపాదించాలంటే ఏం చేయాలి అని సతమతమవుతూ ఉంటారు. అంటే కొన్ని సంవత్సరాలు జాబ్ చేసి దాని తర్వాత ఖాళీగా ఉండి మళ్ళీ జాబ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి, సో గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడుగుతారనే భయంతో చాలామంది జాబ్స్కి అప్లై చేయకుండా అండ్ నాకు జాబ్ వస్తుందా రాదా అనే భయంతో ముందుకి వెళ్ళలేకుండా ఉండే పరిస్థితి చాలామందిలో ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం. సో వాళ్ళందరి గురించి వీడియో నేను ఎస్పెషల్లీ చేస్తున్నాను అన్నమాట. సో ఎందుకు చేస్తున్నానంటే, నేను యాక్చువల్గా చెప్పాలంటే 20 ఇయర్స్ గ్యాప్ తర్వాత అగైన్ ఇప్పుడు ఒక జాబ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో 20 ఇయర్స్ గ్యాప్ అంటే ఈ 20 ఇయర్స్లో నేను ఏం చేశానన్న సంగతి తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ సపోజ్ మీకు ఒక 2 ఇయర్స్ గ్యాప్, 1 ఇయర్ గ్యాప్, లేకపోతే 3 మంత్స్ గ్యాప్, లేదా 3 ఇయర్స్ గ్యాప్, 5 ఇయర్స్ గ్యాప్ ఉంటే కనుక, సో ఏం చేస్తే మీకు మరలా జాబ్లోకి ఎంటర్ అయ్యే స్కోప్ వస్తుంది, ఎంటర్ అవ్వగలరు, అండ్ జాబ్లో కూడా సేమ్ ఏ విధంగా అయితే మీరు ఇంతకుముందు పర్ఫామ్ చేశారో జాబ్లో ఉండేటప్పుడు అదే విధంగా పర్ఫామ్ చేయడానికి ఏమేం స్టెప్స్ తీసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, మీరు జాబ్ మానేసినప్పుడు ఎందుకు మానేశారు, ఏ కారణంతో మానేశారని ఒకసారి గుర్తు చేసుకోండి. సో కారణం ఏదైనా కావచ్చు, అది మీ పర్సనల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు కావచ్చు, లేదంటే స్టడీస్ విషయం అయి ఉండొచ్చు, లేదంటే వేరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అయి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, ఏ కారణంతోనైతే మీరు జాబ్ మానేశారో ఆ కారణాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, బుక్ రాయడానికని జాబ్ మానేశాడు అనమాట. 2 ఇయర్స్ టైం స్పెండ్ చేసి ఒక బుక్ రాశాడు, ఒక ఆథర్గా పేరు తెచ్చుకున్నాడు. సో ఆ పర్టికులర్ రెఫరెన్స్ని, అంటే బుక్ రాశాను, ఏం చేశారు ఈ గ్యాప్లో అంటే నేను బుక్ రాశాను 2 ఇయర్స్లో, ఆ బుక్ రాసిన ప్రూఫ్ చూపిస్తే కనుక డెఫినెట్గా ఏ కంపెనీ అయినా సరే అప్రిషియేట్ చేస్తుంది. నిజంగా మీలో టాలెంట్ ఉంటే కనుక, వర్క్ చేయగలరనే నమ్మకం మీరు కలిగించితే కనుక డెఫినెట్గా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ఏ కారణంతో అయితే మీరు గ్యాప్ తీసుకున్నారో ఆ కారణాన్ని ఫుల్ఫిల్ చేశారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఇప్పటికీ కూడా ఫుల్ఫిల్ చేయకపోయి ఉంటే కనుక ఒక 3 మంత్స్ ఒక 6 మంత్స్ టైం తీసుకొని ఏ కారణంతోనైతే మీరు జాబ్ మానేశారో ఆ కారణాన్ని ఫుల్ఫిల్ చేసేటట్టు ఒక ప్రూఫ్ ఉండేటట్లు చూసుకోండి. ఎవరో మీకు జాబ్ లేకపోతే మరలా అగైన్ ఒక రెమ్యునరేషన్ ఇచ్చినట్టు ఉండకపోయినా పర్వాలేదు, మీరు సొంతగా చేసినా సరే పర్వాలేదు. సో సొంతగా చేసిన విషయాన్ని మీరు డాక్యుమెంటేషన్ రూపంలో కొంత చూపించగలిగితే కనుక, అంటే ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చేసేటట్టు, అంటే అర్థం చేసుకునేటట్లు మీరు అర్థం చేయించగలిగితే కనుక డెఫినెట్గా మిమ్మల్ని కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ని మీరు పర్ఫామ్ చేయగలరా లేదా, ఆ కాన్ఫిడెన్స్ని ఎదుటి వ్యక్తిలో మీరు కలిగిస్తే కనుక డెఫినెట్గా మరలా జాబ్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ విధంగా నేను కూడా ఒక 20 ఇయర్స్ నుండి బిజినెస్ చేశాను, ఐటీ బిజినెస్ చేశాను, ఒక 20 మెంబర్స్, 20 ఇంజనీర్స్ని రిక్రూట్ చేసి వాళ్ళతో రకరకాల ఏఎంసీ కాంట్రాక్ట్స్, ఏఎస్సీ కాంట్రాక్ట్స్ అండ్ సర్వీస్ కాల్స్ ఇవన్నీ చేయించాను. అఫ్ కోర్స్ ఒకటే బిజినెస్ చేయలేదు, రకరకాల సాఫ్ట్వేర్స్లో బిజినెస్ చేశాను. అన్ని రకాల సాఫ్ట్వేర్ సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, ఏఎంసీ కాంట్రాక్ట్స్ ప్రూఫ్స్ ఉన్నాయి, అండ్ నేను కంపెనీ స్టార్ట్ చేసిన ఏపీజీఎస్ రిజిస్ట్రేషన్ కానీ, వ్యాట్ రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరి ద్వారా అయితే నేను ఆ కంపెనీని స్టార్ట్ చేశానో, ఆ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరైతే ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారో వాళ్ళతో ఒక ఎక్స్టర్నల్ పార్ట్నర్గా నేను తీసుకున్నాను కాబట్టి వాళ్ళతో ఒక లెటర్ తీసుకుని, అపాయింట్మెంట్ లెటరు అండ్ రిలీవింగ్ లెటర్లు తీసుకొని వాటిని సబ్మిట్ చేసి, అండ్ నేను చేసినట్టే ఉన్నది ఉన్నట్టే ఒప్పుకొని, అండ్ ఎటువంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా నేను ఒక పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించడం జరిగింది. అఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 9 సర్టిఫికేషన్స్ రీసెంట్లీ. ఒక 1 ఇయర్ గ్యాప్లో 9 సర్టిఫికేషన్ చేశాను, అండ్ నా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇవన్నీ ప్రూఫ్లు పెట్టడంతో 20 ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పుడు కూడా, 20 ఇయర్స్ నేను బిజినెస్లో ఉన్నప్పుడు కూడా ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ సంపాదించాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. మీరు గ్యాప్ తీసుకుని ఉంటే కనుక ఆ గ్యాప్లో మీరు ఏం చేశారో దాన్ని ప్రూవ్ చేయగలిగితే కనుక దానికి తగ్గట్టుగా మీరు ఏమేమి చేశారు అండ్ ఎటువంటి అచీవ్మెంట్స్ని మీరు గెయిన్ చేశారు అండ్ అవన్నీ కానీ పేపర్ మీద పెట్టి ఒక డాక్యుమెంటేషన్ రూపంలో కానీ మీరు చూపించగలిగితే కనుక, అట్ ద సేమ్ టైం మీ కాన్ఫిడెంట్గా మీ మాటల్లో కూడా ఆ విషయాన్ని చెప్పగలగాలి, చెప్పినప్పుడు మిమ్మల్ని డెఫినెట్గా కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే నా ఫ్రెండ్ ఎగ్జాంపుల్, బుక్ రాసి నెక్స్ట్ ఇప్పుడు జాబ్లో ఎంటర్ అయ్యాడు, నేను ఇప్పుడు 20 ఇయర్స్ బిజినెస్ చేసి జాబ్లో ఎంటర్ అయ్యాను,
అట్ ద సేమ్ టైమ్ చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, బట్ ఎగ్జాంపుల్స్ అని ఇస్తే కనుక ఈ వీడియో లెంత్ పెరుగుతుంది. క్లుప్తంగా చెప్తున్నాను కాబట్టి ఆ గ్యాప్లో మీరు ఏం చేశారు అనే విషయం మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కనుక డెఫినెట్గా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్, బై బై, సీ యూ.